మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్. నేను మీ సూర్యభాస్కర్. ఇవాళ మనం పత్తి పంటలో వచ్చేటువంటి కలుపు నివారణ గురించి మాట్లాడుకుందాము. ప్రధాన పంటకి పత్తి మొక్కకి ఎటువంటి హాని కలిగించని వాడుకోదగ్గ సమర్థవంతమైన కలుపు మందులు ఏమున్నాయన్న దాని గురించి మాట్లాడుకుందాము. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రధానంగా ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాలి. మనం ఊ అంటే ఇప్పుడు ఈ కలుపు మందులు ఉన్నాయని చెప్పేసి వాటిని యూజ్ చేయడమే కాకుండా పంట వేసుకున్న 15 నుంచి 20 రోజుల లోపల ఖచ్చితంగా అంతర్పుడు చేసుకోవాలి. ఆ విధంగా ఒక 10 నుంచి 12 రోజుల కాల వ్యవధిలో మనం ప్రతి 10-12 రోజుల కాల వ్యవధిలో ఈ అంతర్పుడు చేసుకోవడం ద్వారా వేరు వ్యవస్థ బలంగా వస్తుంది అన్నమాట. ఆ విధంగా పంట వేసుకున్న 20, 40, 60, 80 రోజులకి ఖచ్చితంగా మనం అంతర్పుడు చేసుకుంటే, గొర్రె గుంటుగా తోలుకుంటే కనుక వేరు వ్యవస్థ బలంగా వస్తుంది. పత్తి మొక్క యొక్క వేరు వ్యవస్థ బలంగా వస్తుంది కాబట్టి మొక్క కూడా దృఢంగా నిశ్చలంగా వస్తుంది అన్నమాట. సో ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఈ కలుపు మందులు ఖచ్చితంగా నేల యొక్క సారానికి భంగం కల్పిస్తాయి కాబట్టి, సో ఈ విధంగా మోరోవర్ మీకు అంటే ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో మీరు ఈ కలుపు మందులు యూజ్ చేయడాన్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు విపరీతమైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇటువంటి క్లిష్టతరమైన కొన్ని ప్రత్యేక పరిస్థితులు తప్పించి మోరోవర్ మీరు కలుపు మందులను యూజ్ చేయకపోవడమే బెటర్ అన్నమాట. సో ఇదంతా పక్కన పెడితే ప్రధానంగా ఈ కలుపు మందుల్లో మనం పత్తి పంటలో యూజ్ చేయడానికి ప్రీ ఎమర్జెన్స్ అండ్ అదేవిధంగా పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు ఉంటాయి. ఒకటి ప్రీ ఎమర్జెన్స్ అని అంటే మనం పంట వేసుకున్న 24 నుంచి 48 గంటల లోపు మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. పెండిమిత్రన్ అనే మందు మనకు అవైలబుల్గా ఉంటుంది. దీంట్లో మళ్ళీ 2 కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి. ఒకటి పెండిమిత్రన్ 30% ఈసీ అండ్ అదేవిధంగా పెండిమిత్రన్ 38.7% సిఎస్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటుంది. 38.7% సిఎస్ రూపంలో ఉండేటువంటి ఈ పెండిమిత్రన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు దాన్ని యూజ్ చేయండి. కొంచెం యూనిక్ ఫార్ములేషన్ తోటి తయారైనటువంటి మందు కాబట్టి, సో దీన్ని మీరు 700 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అదేవిధంగా ఆ పెండిమిత్రన్ 30% ఈసీ ఫార్ములేషన్ ఏదైతే ఉందో అది మీరు 1 లీటర్ కానీ 1.2 లీటర్స్ పర్ ఏకర్ చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు. సో ఇది మనం పంట వేసుకున్న 24 గంటల లోపుగా మనం స్ప్రే చేసుకుంటేనే మోర్ ఓవర్ బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట. పత్తి విత్తనానికి ఎటువంటి హాని లేకుండా మనకి ఈ కలుపు మందులు ఏవైతే ఉన్నాయో ఈ పెండిమిత్రన్ ఒక 20 నుంచి 30 రోజుల వరకు కలుపు మొలవకుండా నివారిస్తుంది అన్నమాట. అండ్ పోస్ట్ ఎమర్జెన్స్ అంటే కలుపు మొలిచిన తర్వాత మనం యూజ్ చేసుకునేటివి. సో పంట వేసుకున్న 15 రోజుల వరకు ఈ పోస్ట్ ఎమర్జెన్స్ మందులు మనం యూజ్ చేయడానికి లేదు. 15 నుంచి 20 రోజుల లోపల అక్కడి నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మ్యాక్సిమం ఒక 2-3 సార్లు కానీ పంట పూర్తి కాలంలో ఒక 4 సార్లకు మించి అయితే ఎక్కువ యూజ్ చేయకండి. కొంతమంది విపరీతంగా మూస ధోరణిలో విచ్చలవిడిగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఈ కలుపు మందులు కానీ ఈ రసాయనాలు ఏవైనా కూడా అన్ని విధాలుగా అంటే ప్రాబ్లమెటిక్గానే ఉంటాయి. నేల సారానికి కానీ మనకు కూడా ప్రాబ్లమెటిక్గానే ఉంటుంది. సో గ్లైఫోసెట్ లాంటి మందులు ఇంకా మనకి కిడ్నీ సమస్యలకు కానీ క్యాన్సర్ లాంటి చాలా భయంకరమైన వ్యాధులకు కూడా గురి చేస్తాయి. అయితే మనం ఇంతకుముందు ఈ అంటే కలుపు మందుల గురించి ఆల్రెడీ పత్తిలో వచ్చేటువంటి ఈ తుంగజాతి కలుపు గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ అదేవిధంగా వయ్యారి బామ్ గురించి అండ్ గంగవల్లి కూర గురించి మనం మాట్లాడుకున్నాం, ఏ విధంగా నివారించుకోవాలి దాని గురించి. అయితే ప్రధానంగా ఈ కలుపుల్లో వచ్చేసరికి మనకందరికీ తెలిసింది ఒకటి గడ్డి జాతి కలుపు ఉంటుంది, అదేవిధంగా వెడల్పాకు జాతి కలుపు కూడా ఉంటుంది. సో వీటికి మినహాయించి ఇంకా మనకి ఈ తుంగజాతి కలుపు కూడా ఉంటుంది కాబట్టి, సో ఇది చాలా మండిది. అదేవిధంగా మనకి ఈ పాయల కూర అని చెప్పేసి అంటాం కదా, సో అది కానీ వయ్యారి బామ కూడా చాలా మండిది. అది నార్మల్గా మనం వీటితోటి కంట్రోల్ చేసుకోవడానికి కుదరదు. ఈ ప్రీ ఎమర్జెన్సీ కానీ లేకపోతే పోస్ట్ ఎమర్జెన్సీ మందులు ఏవైనా కూడా వాటి మీద అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో వాటి కోసం ఆల్రెడీ మనం ప్రీవియస్గా మాట్లాడుకుని ఉన్నాము. అవి అంటే అందరికీ ఎటువంటి సమస్య ఉండదు, కాకపోతే కొంతమందికి అవి చాలా విపరీతంగా సమస్యగా ఉంటుంది కాబట్టి, సో వాటి గురించి ఆల్రెడీ మనం డెడికేటెడ్గా డిస్కస్ చేసుకున్నాము. సో వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా పిన్ కామెంట్లో అండ్ ఎండ్ స్క్రీన్లోను అండ్ పైన ఐకాన్స్లో కూడా ఇస్తాను. మీరు అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూడవచ్చు, దాంట్లో డీటెయిల్గా మాట్లాడుకున్నాము. అయితే ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం ఈ గడ్డి జాతి కలుపుని అండ్ అదేవిధంగా వెడల్పాకు జాతి కలుపుని నివారించుకోవడానికి ఉన్న మందుల గురించి మాట్లాడుకున్నాము, పోస్ట్ ఎమర్జెన్స్ మందుల గురించి. అయితే ముందుగా మనం ఈ గడ్డి జాతి కలుపుని నివారించుకోవడానికి మనకి 2 రకాల మందులు ఉన్నాయి. ఒకటి ప్రొపాక్విజాఫాప్ అండ్ అదేవిధంగా క్విజలఫాప్ ఈతేల్ అనమాట. సో ఈ 2 10% ఈసీ ఫార్ములేషన్లో ఉంది అండ్ అదేవిధంగా క్విజలఫాప్ ఈతేల్ 5% ఈసీ ఫార్ములేషన్లో కూడా ఉందండి. సో వీటిలో ఏదైనా ఒకటి మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను కేవలం కెమికల్స్ని అంటే డ్రగ్స్ని మాత్రమే ఈ ఫార్ములేషన్స్ని మాత్రమే చెప్తున్నాను. సో వాటి ఇమేజెస్ నేను పైన స్క్రీన్లో ఇస్తాను, స్క్రీన్ మీద ఇస్తాను, మీరు అక్కడ నుంచి గమనించగలరు. అయితే ప్రొపాక్విజాఫాప్ కానీ లేకపోతే ఈ అంటే క్విజలఫాప్ ఈతేల్ అన్ని రకాల
గడ్డి జాతి కలుపుని నివారిస్తుందండి. అయితే ప్రొపాకిస్ సల్ఫాట్ వచ్చి మనం ఒక 250 ml పర్ ఏకర్ చొప్పున డోసేజ్ తీసుకోవచ్చు. అదే మనం ఈ క్విజర్ఫాప్ ఈథైల్ 10% ఈసి వచ్చి 150 to 180 ml పర్ ఏకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. అదే క్విజర్ఫాప్ ఈథైల్ 5% ఈసి అయితే మనం ఒక 300 ml పర్ ఏకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు అనమాట. సో వీటి వల్ల మనకి ఓవరాల్గా ఈ గడ్డి జాతి కలుపు అంతటిని కూడా మనం నివారించుకోవచ్చు. అండ్ కొంతమందికి ఈ వెడల్పాకు జాతి కలుపు విపరీతంగా ఉండుండొచ్చు. సో వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ హిట్వీడ్ అని చెప్పేసి మనకి మార్కెట్లో ఉంది, దాంట్లో పైరిథియ బ్యాక్ సోడియం 10% ఈసీ రూపంలో మనకి మందు అవైలబుల్గా ఉంది. సో అది కూడా మనం 250 ml పర్ ఏకర్ చొప్పున మనం డోసేజ్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా వెడల్పాకు జాతి కలుపు ఏదన్నా కూడా సమూలంగా నిర్మూలన జరుగుతుంది అన్నమాట. అయితే కొంతమందికి ఈ రెండు రకాల కలుపు కలగలిపిన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి గడ్డి జాతి కలుపు ఉంటుంది, అదేవిధంగా వెడల్పాకు జాతి కలుపు కూడా ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి సో వాళ్ళు ఈ రెండింటి కాంబినేషన్లు అయినా ట్రై చేయవచ్చు. అంటే మీరు ఈ హిట్విడ్ పైరిథియోబాక్ సోడియం 10% ఈసీ ప్లస్ ప్రొపాకిజోఫాప్ 10% ఈసీ ఈ రెండింటి కాంబినేషన్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. ఈచ్ వన్ 250 ml పర్ ఏకర్ చొప్పున మీరు డోసేజ్ తీసుకోవచ్చు, రెండు 250 ml 250 ml. అదేవిధంగా మీరు ఈ క్విజలోఫాప్ ఈథైల్ కూడా కాంబినేషన్లో యూజ్ చేసుకోవచ్చు ఈ హిట్వీడ్ తోటి పైరిథియోబాక్ సోడియం తోటి. సో పత్తి పంటకు ఎటువంటి హాని లేకుండా మీకు ఓవరాల్గా మొత్తం కలుపంతా కూడా మీరు నివారించుకోవచ్చు అన్నమాట. అయితే దీనికి బదులు మీరు డైరెక్ట్గా ఒకటే మందుని యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా ఈ కాంబినేషన్స్ అన్నీ మాకు ఎందుకని అనుకుంటే ఇప్పుడు మనకి కొత్తగా లాంచ్ అయింది అది. సో ఇది ఎక్కువగా జనాల్లోకి లేదు, ఖచ్చితంగా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో హిట్వీడ్ మ్యాక్స్ అండి. ఇందులో మనకి పైరిథియోబాక్ సోడియం 6% అదేవిధంగా క్విజెరోపాప్ ఈథైల్ 4% ఈసీ రూపంలో మనకి మందు అవైలబుల్గా ఉంది. సో ఇంకా కొన్ని రకాల కంపెనీస్ కూడా ఈ మందుని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి, ధనుక డోజోమ్యాక్స్ అని చెప్పేసి ఇంకా కొన్ని రకాల కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. సో ఈ టెక్నికల్ తోటి మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. కాస్ట్ కూడా సేమ్ అంతే ఉంటుంది. ఈ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పైరిథియోబాక్ సోడియం 10% ఈసీ అండ్ క్విజెరోపాప్ ఈథైల్ 10% ఈసీ కానీ లేకపోతే 5% ఈసీ కానీ లేకపోతే ప్రొపాకిజోఫాప్ 10% ఈసీ కాంబినేషన్స్లో ఉండేటువంటి ఆ కాంబినేషన్ ఎంతైతే కాస్ట్ అవుతుందో, సో అవి రెండు మీరు కలుపుకున్నప్పుడు మీకు ఒక 1400 to 1500 వరకు కాస్ట్ అవుతుంది. సో సేమ్ అంతే కాస్ట్, ఒక 1400 కానీ 1600 లోపల మనకి ఈ హిట్విడ్ మ్యాక్స్ పైరిథియోబాక్ సోడియం 6% ఈసీ ప్లస్ 4% క్విజెరోపాప్ ఈథైల్ ఈ కాంబినేషన్లో మనకి మందు వచ్చేస్తుంది అనమాట. సో మోర్ ఓవర్ మీరు ఈ రెండు కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ ఒక్క మందుని యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే సరైన ప్రొపోర్షన్స్లో ఈ మందుని తయారు చేసి ఉంటారు కాబట్టి సో మీరు వేరే చికాగా పడకుండా దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. రెండు రకాల కలుపులు ఉన్నప్పుడు గడ్డి జాతి వెడల్పాకు జాతి కలుపుని కూడా మీరు ఒకేసారి నివారణ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి మనకి పత్తిలో కలుపు నివారణ చేసుకోవడానికి ఉన్న మందులు. సో వీటికి మించి మీరు వేరే ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంతకుముందు మనం సెంప్రా గురించి మాట్లాడుకున్నాము అండ్ అదేవిధంగా పారాక్వాడ్ డైక్లోరైడ్ ప్లస్ గ్లైఫోసైడ్ కానీ లేకపోతే గ్లూకోసినేట్ అమోనియం కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో అవి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని మొండి జాతి కలుపుని నివారించుకోవడానికి ఉన్నాయండి అవి. సో అదనమాట సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, అంతటి ఫార్మర్స్ కూడా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని పత్తికి అండ్ అదేవిధంగా మిర్చి సాగుకి సంబంధించి ఇంకా చాలా వీడియోస్ నేను తీసుకొస్తూ ఉంటాను అండ్ అదేవిధంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా ముందు మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. సో అటువంటి వీడియోస్ చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఉంటానండి, రామ్ రామ్, సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. జై.